നമസ്കാരം. ട്രഡീഷണൽ ഫുഡ് കേ സ്വാഗതം. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బీరకాయ తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు బీరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం. బీరకాయ పచ్చడికి ఇలా తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని సగం సగం కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. వేయించుకోవడానికి సరిపడ నూనె వేసుకుందాం. ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం. అలాగే కొన్ని మినపప్పు వేసుకుందాం. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం. ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకుందాం. సరే, బాగా కలుపుకుందాం. వీటితో పాటే బీరకాయ తొక్కును కూడా వేసి వేయించుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. దీన్ని కాసేపు వేగనిద్దాం. వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా దంచుకుందాం. బీరకాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ బీరకాయ తొక్కుడు పచ్చడి వేడివేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఒకసారి టేస్ట్ చేసి తర్వాత మీతో మాట్లాడతాను. అబ్బబ్బబ్బబ్బా, నాకైతే చాలా 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 అద్భుతంగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.